రఘు మాస్టర్ దగ్గర కూడా చేశా అన్నారు రఘుని కదా దగ్గర కూడా చేశాను. రఘు గారు. సో రఘు గారుది ఒక యూనిక్ స్టైల్ అని చెప్పుకోవచ్చు లైక్, ఎందుకంటే ఇప్పటికీ పేరు వినిపిస్తుంది అంటే కొన్ని కొన్ని విషయాల్లోని రఘు మాస్టర్ది ఒక యూనిక్ స్టైల్. సో ఆయన ఏంటంటే లైక్, ఆయన బయట చూస్తేనే యాటిట్యూడ్ పర్సన్ లాగా అనిపిస్తారు మనకి. ఓకే, సో ఆ మాస్టర్తో ర్యాపో ఎలా ఉంది, ఆయన ఎలా ఉంటారు అసలు నార్మల్గా, మీరు అసిస్టెంట్గా వర్క్ చేసిన అసిస్టెంట్ చేయలేదండి, డాన్సర్గా పనిచేస్తాను. డాన్సర్ చేసినారు, ఎలా చూసుకుంటారు లైక్ డాన్సర్స్? చాలా జాలీ అండి, కూల్. అసలు మూమెంట్ రాలేదా, వెనక్కి వెళ్ళిపో, వచ్చిందా, ముందుకు రా, ఎందుకు కష్టపడద్దు, హ్యాపీగా జాలీ చేయంటారు. హైదరాబాద్లో ఉన్న మాస్టర్స్లో స్వీటెస్ట్ మాస్టర్ అంటే రఘు మాస్టర్ ఒకళ్ళే. అస్సలు తిట్టరు, ఏం అరవరు, హ్యాపీగా వర్క్ చేసుకుని వెళ్ళిపోతారు. హీరోలు కూడా చాలామందికి ఇష్టం రఘు మాస్టర్ ఎస్పెషల్లీ. ఓకే, ద బేసిక్ కామన్ పాయింట్ ఏంటంటే రఘు మాస్టర్ సాంగ్స్లో కూడా ఎక్కువ డాన్స్ సాంగ్స్ ఉండవు, జాలీ సాంగ్స్, మౌంటే సాంగ్స్ ఉంటాయి. సో అందులో 1 or 2 బ్యూజమ్స్ డాన్స్ ఉంటాయి, మిగతా అంతా వాకింగ్ అదంతా అయిపోతుంది. మోర్ దెన్ సాంగ్స్ అవే ఉంటాయండి. ఇప్పుడు ఒప్పినంత సాంగ్ ఉంది, అందులో ఎక్కువ డాన్స్ ఉండదు, యూనిక్గా ఉంటుంది. సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోరు ఆయన, తీసుకో అంటే ఆయన డాన్సర్ల మీద తీయరు, సాంగ్ చేయాలని ఉంటుందేమో బిట్, అంత ప్రెషర్ ఉండదేమో అనిపిస్తుంది, హ్యాపీగా చేస్తారు ఆయన. ఓకే, మీకు ప్రెషర్ అనిపించి అబ్బా బాబాయ్ నా కాళ్ళు అయిపోతున్నాయిరా వీళ్ళు స్టెప్స్ చేస్తే అని అనిపించిన మాస్టర్ ఎవరు అంత బాగా? శేఖర్ మాస్టర్ అండి. శేఖర్ మాస్టర్, శేఖర్ మాస్టర్, శేఖర్ మాస్టర్ జానీ అన్న. ఓకే, జాని మాస్టర్ దాన్ని చెప్పక్కర్లేదు, కింద కిందనే మొత్తం కాళ్ళని కిందనే ఉంటాయి. మేము డాన్సర్గా చేసినప్పుడు అప్పుడు ఇంకా అంటే జులై అయిన తర్వాత మేము కార్డ్స్ తీసుకున్నాం, అప్పటి వరకు బిజీగా ఉన్నారు. ఇంకా ఫ్రీక్వెంట్గా అంటే జాని మాస్టర్ శేఖర్ మాస్టర్ మంచి ఫ్లో వచ్చేసింది. ఇంకా ఇంకా అసలు ఈయన దగ్గర లేకపోతే ఆయన దగ్గర, ఆయన దగ్గర లేకపోతే వీళ్ళ దగ్గర, మాకే కొన్ని కొన్నిసార్లు గొడవలు అయిపోయాయి ఇన్ఛార్జీల దగ్గర. అదేంటి అక్కడే చేస్తున్నా ఇక్కడ చేయవా, ఇక్కడ చేస్తున్నా అక్కడ చేయవా అని. చేస్తే ఈయన దగ్గర లేకపోతే ఆయన దగ్గర, అసలు వీళ్ళు ఎప్పుడైనా అబ్రాడ్ వెళ్తే మాకు రెస్ట్ దొరికేది, అలా ఉండేది ఇద్దరి దగ్గరే మోస్ట్లీ. ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే ఇంకా చెప్పాను కదండి వాళ్ళ దగ్గర వర్క్ చేసేవాళ్ళు. మాస్టర్ కాకముందు చేతి నిండా వర్క్ ఉండేది లైక్, ఎందుకంటే చాలా మంది మాస్టర్స్ చాలా 25 డేస్ బిజీగా ఉండేవాళ్ళం అండి. మంత్లో 25 డేస్ టు మోర్ దెన్ 1 మంత్ కూడా బిజీగా ఉంటాం. అవుట్డోర్ వెళ్ళడం, రావడం, అటు వెళ్ళడం, ఇటు వెళ్ళడం, ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. షూటింగ్ లేదంటే ప్రాక్టీస్ మాస్టర్స్ది. ఎందుకంటే వీళ్ళు ముందుగా ప్రిపేర్ అయి పెట్టుకుంటారు, అంటే ఆ సాంగ్ ఎప్పుడైనా రానివ్వండి, ఏదైనా మూమెంట్స్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ యూజ్ అవుతుంది కదా అని. ఎప్పుడు అంటే మేము ఒక 4 ఉండేవాళ్ళం పర్సనల్గా, ఎప్పుడు ప్రాక్టీస్ ఉంటూనే ఉంటుంది. యా లైక్ మాస్టర్ అయ్యాక అది అంత ఉండదు, అమ్మో ఇంకా ఎక్కువ ఉంటుంది అండి. అవునా? మేము అనుకునే వాళ్ళం ఎందుకు ఎంత టార్చర్ పెడుతున్నారు వీళ్ళు అనుకునే వాళ్ళం, కానీ తర్వాత మేము వాళ్ళని టార్చర్ పెడతామండి, ఆ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మీ దగ్గర ఎంతమంది డాన్సర్స్ ఉన్నారు ఇప్పుడు మీరు మాస్టర్ అయ్యాక? అంటే సాంగ్ని బట్టి అండి, మన దగ్గర ఏముండరు, మన అసిస్టెంట్స్ ఉంటారు ఒక 3 or 4 ఫ్రీక్వెంట్గా. ఓకే, అన్నయ్య దగ్గర చేసే వాళ్ళందరూ నాది వాళ్ళు, అంటే ఫ్రెండ్స్ కదా, బాగా తొందరగా మనకు ఆ స్టైల్ కన్వే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో మీ దగ్గర శేఖర్ మాస్టర్ దగ్గర చేసిన వాళ్ళు మీ దగ్గర ఫ్రెండ్స్? మేము అంతా ఫ్రెండ్స్. మాస్టర్ అన్న గర్వం వచ్చిందా ఏ కోసం? అయ్యో అదే, ఇంకా ఏం చేయలేదు అయినా, చాలా చేయాలి అంటే అంటారు చేయలేదు అసలు ఇంకా. ఓకే.